గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సో ఈరోజు ఈ వీడియో ద్వారా వెస్టీజ్ హెల్త్ సప్లిమెంట్స్ వాడేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు సూచనల గురించి మనం వీడియో డిస్కస్ చేయబోతున్నాం సో చాలామందికి ఏ ప్రొడక్ట్స్ ఏ సందర్భంలో వాడాలి ఏ ప్రొడక్ట్స్ ఎంత ఏజ్లో వాడాలి సో వెస్టీజ్ హెల్త్ సప్లిమెంట్స్ మీరు చేసే ముందు మీరు మొట్టమొదటిగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు మీరు పాటించాల్సిన సూచన ఏంటంటే వాళ్ళకు పూర్తిగా ఆ ప్రాబ్లం అనేది మీకు ఏదైతే ఆరోగ్య సమస్య చెప్పారో వాళ్ళు ఆ ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉంది దాంతోపాటు ఇంకేదన్నా సమస్య ఉందా సో ఇంతకుముందు ఏదైనా డాక్టర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటి ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఫస్ట్ మీరు రోగ నిర్ధారణ కోసం వాళ్ళని ఖచ్చితంగా రకరకాల కృష్ణ అనేది అడగాల్సి ఉంటుంది అంటే మనం ఎవరికైతే హెల్త్ సప్లిమెంట్స్ ఇస్తున్నామో ఎవరికైతే హెల్త్ సప్లిమెంట్స్ తయారు చేద్దాం అనుకుంటున్నామో వారి సంబంధించిన పూర్తి డాటా పూర్తి వివరాలు మీ దగ్గర ఉండాలి సో అప్పుడు మాత్రమే మీరు వాళ్ళకి తక్కువ ఖర్చులోనే ఎక్కువ రిజల్ట్ అనేది తీసుకురావడానికి మన ప్రొడక్ట్స్ అనేవి సహజ మనకు ఉపయోగపడతాయి సో ఒక ప్రశ్న దొరికిందని చెప్పి మీకు వచ్చిన హెల్త్ సప్లిమెంట్స్ సహజ చేయడం కాకుండా సో పూర్తిగా దానికి సంబంధించిన వాళ్ళకున్న ఆరోగ్య సమస్య సంబంధించిన పూర్తి డేటా అనేది మీరు తీసుకోవడం వాళ్ళ వయసు కావచ్చు వాళ్ళ జెండర్ కావచ్చు వాళ్ళకి ఎప్పటి నుంచో సమస్య ఉంది ఇంకేదైనా సమస్య ఉందా దీంతో పాటు ఆ సమస్య ఎంతకాలం నుంచి ఉంది సో ఇవన్నీ కూడా మీరు పూర్తి వివరాలు తీసుకున్నప్పుడు కరెక్ట్గా మనకు సరిపోయే సప్లిమెంట్ అనేది తయారు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది దానివల్ల మీకు తక్కువ ఖర్చులోనే ఎక్కువ రిజల్ట్ అనేది తీసుకురావడానికి తర్వాత మనం వాళ్ళకు ఆర్థికంగా కావచ్చు ఈ ప్రొడక్ట్స్ వాడే విధానంలో ఇబ్బంది గురి కాకుండా మనం వాళ్ళకు ఆరోగ్య సమస్యను బాగు చేసినట్లు అవుతుంది కంపెనీ యొక్క ఉత్పత్తుల పట్ల కానీ మీ పట్ల కానీ వాళ్ళకి ఇంకా నమ్మకం అనేది పెరిగి మీ యొక్క వ్యాపారం అనేది పెరగడానికి మనకు బాగా ఉపయోగపడుతుంది చాలామంది ఈరోజు చూస్తుంటాం సో పర్సన్ ఒక పర్సన్ హెల్త్ సమస్య ఉందని చెప్పగానే దానికి సంబంధించిన ఏదో ప్రొడక్ట్స్ అనేది తయారు చేయడం జరుగుతుంది సో దానివల్ల వాళ్ళ ఖర్చు పెరిగిపోతుంది దానివల్ల రిజల్ట్ కూడా లేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అంటే ఎప్పుడైతే మీరు వాళ్ళకున్న ఆరోగ్య సమస్య సంబంధించిన పూర్తి వివరాలు కనుక తెలుసుకోలేకపోతే సరిగ్గా మనం ప్రొడక్ట్స్ అనేవి తయారు చేయలేకపోతాం సో ప్రొడక్ట్స్ తయారు చేసే విధంగా మీ అప్లైన్ సపోర్టు లేదంటే మీకు తెలిసినంత వరకు మీకు తెలిసిన తెలిసినంత చెప్పి తెలివైన గురించి తెలుసుకొని వాళ్ళకు పూర్తిగా సరైన సప్లిమెంట్స్ అనేవి సహాయ చేయడం చాలా చాలా ముఖ్యం అనమాట ఈ విషయంలో సో ఈ విధంగా మనం ఈరోజు ఈ వీడియో ద్వారా ఏ ప్రొడక్ట్స్ కాంబినేషన్లో వాడచ్చు ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు మనం కొన్ని ప్రొడక్ట్స్ అనేవి వాడకూడదు అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో దానిలో భాగంగా ఐరన్ ఫోలిక్ కాల్షియం తర్వాత స్పిరిలినా కాల్షియం ఈ రెండు ఉత్పత్తులు ఒకరికే మీకు ఇచ్చేటప్పుడు అంటే ఐరన్ ఫోలిక్ కాల్షియం కానీ స్పిరిలినాను కాల్షియం కానీ ఈ రెండు మీరు ఇవ్వాలనుకున్నప్పుడు ఈ సప్లిమెంట్ అనేది ఒకదానికొకటి మూడు నుంచి నాలుగు గంటల గ్యాప్ తీసుకోమని చెప్పాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐరన్ ఫోలిక్ ఒక కాల్షియం అనే ఒక పర్సన్కి ఇచ్చినప్పుడు ఐరన్ ఫోలిక్ అయితే ఉదయం మధ్యాహ్నం అయితే కాల్షియం అనేది తీసుకోవాల్సిందే చెప్పండి చెప్పండి సో దాని తర్వాత మీరు స్పిరిడ్ కాల్షియం కూడా ఇచ్చినప్పుడు అయితే మార్నింగ్ ఇచ్చినప్పుడు మధ్యాహ్నం కాల్షియం తీసుకోమని చెప్పండి ఈ విధంగా మీరు త్రీ టు ఫోర్ అవర్స్ గ్యాప్ ఉండే విధంగా ఈ రెండు ప్రొడక్ట్స్ అనేది మీరు తయారు చేయాల్సిందే కోరుతున్నాం సో దాని తర్వాత మీకు తీసుకుంటే సో నోని ప్రొడక్ట్స్ అని ఇచ్చేటప్పుడు నూనె అనేది మనం ప్రతి ఆరోగ్య సమస్యలు మనం ఆడేయచ్చు కానీ ఒకటే ఒక సందర్భంలో ఏంటంటే పొటాషియం సంబంధించిన ఆహార ఉత్పత్తులు తీసుకోవద్దు అని చెప్పినప్పుడు డాక్టర్లు నూనె అనేది మీరు సహాయం చేయకూడదు సో పొటాషియం లెవెల్ అనేది మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క పొటాషియం సంబంధించిన పొటాషియం ఎవరైతే డైట్లో మీరు ఉంచ తినకూడదని ఎవరైతే డాక్టర్లు సహాయం చేస్తారో వాళ్ళకు వాళ్ళు అలాంటి సందర్భంలో మీరు నూనె అనేది వాళ్ళకి సహాయం చేయకూడదు స్పి మనం కామన్గా చాలామందికి మనం సహజ చేస్తూ ఉంటాం సో తక్కువ ధరలో మనకు మల్టీ విటమిన్ ఏదైతే ప్రోడక్ట్ ఉందో అద్భుతమైన ప్రోడక్ట్ అండి స్పిరిన్ అనేది సో దీన్ని మనం కొన్ని సందర్భాల్లో కొంతమందికి మాత్రమే సహజ చేయకూడదు దానిలో భాగంగా థైరాయిడ్ ఏమి ఉన్న వాళ్లకు దాని తర్వాత హై ఫీవర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి దాని తర్వాత కిడ్నీ సంబంధించిన యూరిక్ ఆసిడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు కిడ్నీ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఈ యొక్క స్పిరిలిన్ అనేది మనం సహజ చేయకూడదు దాంతోపాటు మీరు సీ ఫుడ్ వాళ్ళ అంటే మనకు చేపలు సముద్రం సంబంధించిన ఫుడ్ ఏదైతే తీసుకున్నప్పుడు ఎలర్జీస్ వస్తాయో వారికి ఈ యొక్క స్పిరిట్ అనేది సైజ్ చేయకూడదు ఎందుకంటే స్పిరిట్ అయినా కూడా సముద్రంలో నాచు ఉండే నాచు పదార్థం అనమాట ఇది కూడా సముద్రపు ఆహారమే చెప్పవచ్చు సో ఆ సందర్భంలో మీరు వాళ్ళకి ఎలర్జీస్ ఉంటే ఎప్పుడైనా వాళ్ళ సముద్రం సంబంధించిన ఆహారం తీసుకున్నప్పుడు వాళ్ళకి ఎలర్జీస్ వస్తే అలాంటి కేసెస్కి మీరు స్పిరిన్ అనేది సైజ్ చేయకూడదు ఎందుకంటే వాళ్ళకు ఎలర్జీస్ వస్తాయి సో దాని తర్వాత మీకు తీసుకుంటే ప్రోటీన్ వెస్టిమ్ షేక్ ఈ రెండు ఉత్పత్తులలో మనకు ప్రోటీన్ అనేది అవైలబుల్ ఎక్కువ ఉంటుంది సో ప్రోటీన్ అనేది ఈ ప్రొడక్ట్స్లో ఉంటుంది కాబట్టి నాలుగు సందర్భాల్లో యూరిక్ ఆసిడ్ ప్రాబ్లమ్స్లో కిడ్నీస్ ప్రాబ్లమ్స్లో తర్వాత హైపో హైపోథైరాయిడమ్లో తర్వాత రెమెటైడ్ ఆర్థరైటిస్ ఆర్థ్రైటిస్ ప్రాబ్లమ్స్లో ఈ నాలుగు సందర్భాల్లో మీరు ప్రోటీన్ అండ్ వెస్లిం వెస్లిమ్ షేక్ అనేది మీరు సయా చేయకూడదు సో దాని తర్వాత మీరు తీసుకుంటే ఫుడ్ ప్యాచెస్ సో ఫుడ్ ప్యాచెస్ అనేది మీరు ఇచ్చేటప్పుడు వాళ్ళకి చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే వాటర్ ఎక్కువ తీసుకోమని చెప్పండి సో దాని తర్వాత ఏదైతే ఫిజికల్ వర్క్ శారీరక శ్రమ ఎక్కువ రోజు చేసిన రోజు ఫుడ్ పాస్ట్ అనేది వేసుకోకూడదు నార్మల్ డేస్లో మీరు ఫుడ్ పాయిస్ట్ అనేది వాడచ్చు దాని తర్వాత ఫుడ్ పాస్ అయితే ఎక్కడైతే వేస్తామో మనం కంపెనీ సూచించిన ఏ ఏ భాగాలు మనం వేసుకోవచ్చో సో దానిలో మీరు కట్స్ కానీ ఊన్స్ కానీ అంటే మనకి ఏదైనా గాయం కానీ పుళ్ళు కానీ అలాంటివి లేనప్పుడు మాత్రమే ఈ ఫుడ్ పాస్ట్ అనేది మనం అతికేసుకోవాలి సో దానివల్ల మీకు రిజల్ట్ అనేది అద్భుతంగా వస్తుంది సో దాని తర్వాత మీకు ఇంకొక ప్రోడక్ట్స్ ఏంటంటే గ్లూకోజమైన్ సో మనకు ఆథరైటిస్ట్లు అంటే మోకాల నొప్పులు ఈ యొక్క వెన్ను నొప్పి కావచ్చు కీళ్ళ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం కామన్గా గ్లూకోజం అయిన చేస్తూ ఉంటాం సో ఎక్కువ శాతం గ్లూకోజం అయిన సైజ్ చేసే ఏదైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళకు మీరు ఇమీడియట్గా అడగాల్సిన విషయం ఏంటంటే వాళ్ళకి ఏమన్నా డయాబెటీస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉందా షుగర్ ఏమన్నా ఉందా అనేది అడిగింది ఎందుకంటే గ్లూకోజం వాడితే షుగర్ లెవెల్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది సో ఇలాంటి కేసులో మీరు ఫస్ట్ వాళ్ళకు డయాబెటీస్ సంబంధించిన ఉత్పత్తులు ఇచ్చిన తర్వాత షుగర్ కంట్రోల్ అయిన తర్వాత మీరు గ్లూకోజమైన్ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు సో వాళ్ళకి షుగర్ అనేది నార్మల్గా వచ్చిన తర్వాతనే మీరు గ్లూకోజమైన్ మళ్ళీ యాడ్ చేయండి ఆ విధంగా మీరు గ్లూకోజమైన్ గ్లూకోజమై అనేది తయారు చేయాల్సింది సో తర్వాత వెస్లిమ్ షేక్ ఏదైతే ఉందో వెస్లిం రేంజ్ ప్రొడక్ట్స్ మనం బరువు తగ్గడానికి ఏదైతే ప్రొడక్ట్స్ వాడతామో సో చిల్డ్రన్స్లో తర్వాత గర్భిణీ స్త్రీలకు తర్వాత పాలిచ్చతలులకు ఈ మూడు సందర్భాల్లో మీరు వెస్లిమ్ రేంజ్ ప్రొడక్ట్స్ అనేది ఇవ్వకూడదు తర్వాత మీకు శతవారి మ్యాక్స్ ఏదైతే ముఖ్యమైన స్త్రీలకు ముఖ్యమైన ప్రొడక్ట్స్ అయితుందో హార్మోన్ ప్రొడక్ట్స్ ఏదైతే శతవారి మ్యాక్స్ శతవారి మ్యాక్స్ అనేది రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు శ్వాస సంబంధించిన ఇబ్బందులు ఉన్న వాళ్ళకు శతవేరీ మ్యాక్స్ అనేది ఇవ్వకూడదు ఎప్పుడైతే వాళ్ళకి శ్వాస సంబంధించిన ఇబ్బందులు ఉన్నప్పుడు దానికి సంబంధించిన కేర్ కొలెస్ట్రాల్ అలాంటి ప్రొడక్ట్స్ మనం వాడిన తర్వాత వాళ్ళకు రెస్పిరేటరీ సమస్య అనేది క్యూర్ అయిన తర్వాత మీరు శతవారి మ్యాక్స్ అనేది మళ్ళీ ఆడియాల్సిందే కోరుతున్నాం సో ఈ విధంగా ఈ యొక్క ముఖ్యమైన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు సహజ్ చేసేటప్పుడు ఈ యొక్క ఈ యొక్క సూచనలు అనేది పాటిస్తూ వాళ్ళకు హెల్త్ ప్రొడక్ట్స్ అనేది సహజ్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత తెలిసిన అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయాల్సింది కోరుతున్నా వీడియో ద్వారా చాలా ముఖ్యమైన విషయం మీకు చేరిందని అనుకుంటున్నాం సో తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి తర్వాత ఈ వీడియోస్ పట్ల ఎలాంటి కామెంట్ ఉన్నాడు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విష్యూ వెల్త్